ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని మైలవరం మదర్ దర్శ చారిటబుల్ ట్రస్ట్ మరియు వెల్లవడం జడ్పీహెచ్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ గరికిపాటి మంచు భార్గవి చేతుల మీదుగా బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల బాయ్స్ హాస్టల్ ఆవరణలో ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కోయా సుధా మాట్లాడుతూ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన పూర్వపు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సేవా సంస్థలు అభినందనీయులని కొనియాడారు. కరోనా కాలంలో కూడా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ఔత్సాహికులకు, వైద్య సిబ్బందికి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ధైర్యంగా ముందుకు వచ్చిన మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కోయా సుధా గూడూరు నాగిరెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రపంచ రక్తదాన సందర్భం ఈరోజు అదేవిధంగా మదర్ థెరిసా ట్రస్ట్ అదేవిధంగా జడ్పీ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఇక్కడ మన రక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో నిర్వహించడం జరుగుతుంది. అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు రక్తదానం చేయడం జరుగుతుంది. ఈ కరోనా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అనేక మంది పేషెంట్స్ అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ విధంగా దాన్ని బ్లడ్ చేయడం చదవడం అందరికీ కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము. అది మదర్ ట్రస్ట్ వారికి ట్రస్ట్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.